హాయ్ హలో అండి, వెల్కమ్ టు రోజ్ కిచెన్. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేసుకోండి. అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసేయండి. నేను ఇక్కడ 3 తీసుకున్నానండి, మీకు ఇష్టమైతే ఎన్నైనా తీసేసుకోవచ్చు. ఇలా కోడిగుడ్లు ఎర్రగా ఫ్రై అయ్యే వరకు కలపాలండి, ఆపకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా ఫ్రై అయిన కోడిగుడ్లను మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొంచెం నూనె పోసేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయే వరకు వేయించండి. తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. చక్కగా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి. ఆపకుండా కలుపుతూనే ఉండాలండి. చూడండి, కలర్ వచ్చేసింది బాగా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందామండి వీటిని. 1 గుప్పెడు జీడిపప్పుని వేసుకుందామండి. మీ దగ్గర జీడిపప్పు లేకపోతే పల్లీలు వేసుకోండి. మిక్సీ పట్టుకుందామండి. చూడండి, మిక్సీ ఇలా వచ్చిందండి పేస్ట్. అందులోనే 1 కప్పు పెరిగేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి. గ్రేవీ ఇలా రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఇందాక హీట్ అయిన ఆయిల్లోనే 1 స్పూను జీలకర్ర, 2 యాలుక్కాయలు, 1 ఇంచు చెక్క వేసి కలపాలండి. అది బాగా వేగిన తర్వాత 1 ఉల్లిపాయకు సన్నగా కట్ చేసింది వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయే వరకు వేయించి 1 స్పూను అల్లం వెల్లుల్లి ముద్దను వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించండి. ఇలా కలుపుతూనే ఉండండి. తర్వాత 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసి ఇలా వేసేసుకోండి. టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు వేసి కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించండి. రెండు నిమిషాలు అయింది చూద్దామండి. టమాటాలు సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుందాము. 1/4 గ్లాస్ వాటర్ వేసేసుకోండి. అంతా కలిపి ఒకసారి మూత పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్ మీద 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఒకసారి గరిటతో ఇలా కలపాలండి. మొత్తం ఇలా కలిపి ఇందులో మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత 1 టీ గ్లాస్ అంతా వాటర్ పోసేసుకోండి. మొత్తం బాగా కలపండి. 1-2 నిమిషాల వరకు అలాగే కలుపుతూనే ఉండండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి మంట. 1-5 నిమిషాల వరకు ఉడికించండి ఇలాగే. 5 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ ఇలా ఉంది. మొత్తాన్ని బాగా కలపండి. 1 నిమిషం ఇలాగే కలుపుతూ ఉండండి. ఇలా కలిపిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూను జీరా పౌడర్ వేసి కలపండి. పౌడర్ మొత్తం గ్రేవీ కలిసేటట్లు కలపాలండి. ఇలా కలిపిన తర్వాత 1 టీ గ్లాస్ అంతా వాటర్ పోసేసుకోండి. పోసి మళ్ళీ కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలండి. కొత్తిమీర వేసి బాగా కలపండి. మూత పెట్టి 4 నిమిషాలు ఉడికించుకోండి. 4 నిమిషాలు అయింది చూద్దామండి.
ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేసింది. ఒకసారి మొత్తం బాగా కలపాలండి. గ్రేవీ మాడకుండా మొత్తం కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం వేయించుకున్న కోడిగుడ్లను వేసేసుకొని మెల్లగా కలపండి. గ్రేవీ మొత్తం కోడిగుడ్లకి పట్టేటట్లు కలిపి మూత పెట్టి ఒక 4 నిమిషాలు ఉడికించుకోండి. లో ఫ్లేమ్లో 4 నిమిషాలు ఉడికించుకోండి. 4 నిమిషాలైంది చూద్దామండి. చూడండి, ఆయిల్ మొత్తం బాగా పైకి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను చల్లేసుకుందామండి. ఇప్పుడు మొత్తం బాగా కలపండి. గ్రేవీ మొత్తం గుడ్లకి పట్టేటట్లు ఇలా మెల్లగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి గ్రేవీ ఇంత చిక్కగా ఉందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.